అధికారంలోకి రాబోతున్నామంటూ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ప్రకటనలు చూస్తే ఆయన ఊహా జగత్తులో విహరిస్తున్నట్టుగా అనిపిస్తుందా, లేదు అంటే ప్రజల్ని భ్రమల్లో ముంచి తేలేటువంటి ఒక మళ్ళీ సరికొత్త విధానానికి ఆయన ఆలోచన చేశారని చూడాలి. ఇవాళ ఒక పత్రికలో చూస్తే వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి తైనాతీ పత్రికలో పైన టాపులోనేమో త్వరలో అధికారంలోకి వస్తున్నామని చంద్రబాబు నాయుడు గారి వార్త, దాని కింద ఏమో టీడీపీలో ఎవరి దారి వారిదే అని చెప్పని టీడీపీలో ఉన్నటువంటి అంతర్గత కలహాల మీద వాటి మీద పెద్ద స్టోరీ, మళ్ళీ లోపల కూడా కంటిన్యూషన్ వచ్చింది. అంటే ఒక పార్టీలో క్రమశిక్షణ లేకుండా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఈయన మీదేమో స్కాముల పాములన్నీ కూడా పుట్ట పగిలి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి గాయాలు ఇంకా మానని గాయాలుగానే ఉన్నాయి తప్ప వాటిని జనం మర్చిపోయేటువంటి పరిస్థితులు అయితే లేరు. అంటే ఇంకా వారి స్మృతి పథంలో నిరంతరం అదేవిధంగా వస్తున్నాయి. అంటే ప్రజల యొక్క స్మృతి చాలా చిన్నది అని చెప్పని అనుకుంటున్నాడు ఆయన. మరి ఏమనుకోవాలి? ఎన్ని ఒకటా రెండా అన్ని వర్గాల వారిని అడ్డగోలుగా వంచించి అవినీతి అందిన కాడికి పేదల గృహాల దగ్గర నుంచి కూడా టిట్కోళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తం అంతా మింగేసేస్తే ఈ మింగుడు కార్యక్రమానికి ఎలా మరి మళ్ళీ ప్రజలు పట్టం కడతారని నేను ఆలోచన చేస్తున్నాడో ఒక్కసారి టీడీపీ మద్దతుదారులే హేతుబద్ధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రైతుల గురించి ఇంకో పెద్ద విచిత్రం ఏంటంటే మొన్న జరిగిన సభలో రైతుల గురించి మాట్లాడుతున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారికి రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా? ఇది నిజాయితీగా వాళ్లే గుండె మీద చేసుకొని చెప్పాలి. రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ ఇస్తానని చెప్పని మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళని నిట్ట నిలువునా దగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుంది. అయితే ఇక్కడ వాస్తవంగా గమనించాల్సింది ఏంటంటే మనకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు, మనకున్నటువంటి పరిస్థితులు, ఆదాయ వనరులు వీటన్నిటినీ కూడా అంచనా వేసుకొని వాళ్ళకి ఎంత సహాయం చేసినప్పటికీ కూడా అది తక్కువే అవుతుంది. కాబట్టి ఆ తక్కువని ఎక్కువగా చూపించి అసలు ఏమీ చేయడం లేదు, నేనైతే ఇంకా అద్భుతంగా చేస్తానని చెప్పుకోవడంలో ఏమన్నా ఔచిత్యం ఉందా? పూర్తిగా వాళ్ళని అసలు ఒక తృణీకార భావంతో రైతులు వ్యవసాయాన్ని మానేసేసి ప్రపంచీకరణ నేపథ్యంలో ఇతర మార్గాలకు రావాలని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతులకు కరెంటు ఇవ్వమని చెప్పానంటే దగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి వ్యక్తి ఏ విధంగా మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పని అనుకుంటున్నాడో వాళ్ళే ఆలోచించాలి. ఇవాళ మళ్ళీ ఏం చెప్తున్నాడు? నన్ను అరెస్టు చేయవచ్చేమో వైసీపీ వాళ్ళు 2 రోజుల్లో అని, ఇది ఒక ప్రకటన. సేమ్ ఇదే ద్వారపూడిలో గతంలో పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో నన్ను అరెస్టు చేయాలని అప్పుడు కేంద్రం మీద NDA BJP మీద ఆరోపణలు, నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారు, నా చుట్టూ వలయంలా ఏర్పడే ప్రజలు మీరే నన్ను రక్షించుకోవాలి అని చెప్పని బీజేపీకి దడిచి బీజేపీ మీద నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు పేలి వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారేమో అనేటువంటిది ఆ రోజున స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ తాజాగా ఇప్పుడు తను చేసినటువంటి స్కాములన్నీ బయటకు వస్తూ ఉంటే మా బీజేపీ వాళ్ళు ఆ రోజున, ఇవాళేమో వైసీపీ వాళ్ళు. వైసీపీ అసలు ఎందుకు అరెస్ట్ చేస్తుందండి? ఈయనకి చట్టం తెలుసు, బ్రహ్మాండమైన న్యాయ నిపుణులు, తిమ్మిని బమ్మిని చేయగలిగినటువంటి న్యాయ నిపుణులు ఉన్నారు. భారీ స్కాము ఫైబర్ నెట్ లాంటి స్కాముల్లో కూడా ముందస్తు బెయిల్ తీసుకురాగలిగిన ఉద్దండులైనటువంటి న్యాయ నిపుణులు ఉన్నారు. ఇంత న్యాయశాస్త్రాన్ని తన చేతికి వచ్చినట్టుగా కరతలామలకం చేయగలిగిన దృఢమైన ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి ఈయనకి వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేస్తారని ఎలా అంటారు? వైసీపీ కాదుగా చేసేది, కేంద్రం నీకు IT నోటీసులు ఇచ్చింది, అందులో ఉన్నటువంటి డొల్లతనం అంతా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. దీనికి మళ్ళీ నిన్న ఒక కథనం ఏంటంటే వీళ్ళ భజన పత్రికల్లో IT అసలు కదేంటి అని పెద్ద పుంఖానుపుంఖాలుగా రాసుకొచ్చిందంతా కూడా ఏంటంటే IT చట్టం ఇదేదో ఎప్పుడో జరిగిపోయింది, దీని మీద మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తవ్వటం ఏంటి, బీజేపీ వాళ్ళు యొక్క అండ చూసుకోనని ఇలా రకరకాలుగా ఏదో రకంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేసి చంద్రబాబును ప్రసన్నం చేసుకునేటువంటి కృషి పాపం విపరీతంగా కష్టపడ్డారు. కానీ అందులో ఎక్కడా కూడా వాస్తవ ఘటనలు ఏమీ లేవు. ఇక్కడ జరిగింది ఏంటి, ఒక వ్యాపారస్తుడు ఐటీకి సరిగ్గా లెక్కలు చూపించకపోయినట్లయితే సెక్షన్ 143C 153 లేకపోతే 142(1)(c) ఇలాంటివన్నీ కూడా వాళ్ళు లీగల్గా ఆ సెక్షన్ల కింద నోటీసులు ఇష్యూ చేస్తారు. చేసి వాటిల్ని కంప్యూటరైజ్డ్ ఎర్రర్స్ కానీ అంటే టైపోగ్రాఫికల్ ఎర్రర్స్ అంటారు. ఈ ఎర్రర్స్ ఏమైనా ఉంటే వాటిని సవరించమని, కాదన్నట్లయితే ఉద్దేశపూర్వకంగా చేసినట్లయితే దానికి 3 ఇంతలు 4 ఇంతలు ఫైన్ వేయటం, డబ్బులు వసూలు చేయటం, ఇలాంటివన్నీ జరిగితే సహజమైనటువంటి ప్రక్రియ. పురంధరేశ్వర గారు ఇచ్చిన ప్రకటన అది చాలా సాధారణమైన ఇష్యూ అన్నది. ఇది ఏ సాధారణమైన ఇష్యూ ఏంటి, వ్యాపారస్తుల వ్యవహారంలో ఇలాంటిది ఏదన్నా అయితే సహజంగా వ్యాపారస్తులందరూ కూడా, అందరూ కాదు కొందరు నిజాయితీ పరులు కాదు కాబట్టి ట్యాక్స్ ఎగవేతకి అడ్డదారులు తొక్కుతుంటారు కాబట్టి ఆ తరహాలో పోని ఇదని అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది అది కాదే, ప్రజాధనాన్ని అడ్డగోలుగా భోంచేశారు, ఇష్టం వచ్చిన రీతిలో మెక్కేసేశారు. అడగకుండానే కాంట్రాక్టర్లకు 10% ఎస్టిమేషన్లు ఎప్పటికప్పుడు టర్మ్ వైజ్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. 2800 నుంచి 1000 రూపాయలు ఖరీదు చేసే చదరపు అడుగుల ఖర్చు 2200 రూపాయలు ఎస్టిమేషన్ వేసేసారంటే ఎంత స్థాయిలో ఎన్ని కోట్లు నొక్కేశారు. ఇవన్నీ కూడా ఇవాళ బయటకు వచ్చాయి. అదేమంటే మేము చాలా నిర్ణయించిన తాజా కథనం ఏంటంటే మేము చాలా నిజాయితీ పరులు, ఆ రోజున మమ్మల్ని బలవంత పెట్టి చేయించారని చెప్పని ఈ వీళ్ళు చెప్తున్న దాన్ని ఏదో గ్లోరిఫై చేసేసారు, ఈ పల్లోంజీను వీళ్ళంతా వేసిన దాన్ని. కానీ ఇక్కడ అది కాదు, చాలా విస్పష్టంగా వాళ్ళు ఆ రోజున కమిట్ అయ్యారు, ఆ వ్యవహారాలు బయటకు వచ్చాయి. బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాటికి సమాధానం ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి, ప్రజల్ని కన్విన్స్ చేయగలగాలి, కన్ఫ్యూజ్ చేయటం కాదు. అప్పుడు ప్రజలు కనుక విశ్వసిస్తే నీకు ఓటేస్తారు. ఆహా ఈయన ఎక్కువ తినలేదులే, కొద్దిగా తిన్నాడు, 118 కోట్లే కదా పోనీలే అని చెప్పని ప్రజలు కనుక ఒకవేళ క్షమిస్తే అప్పుడు మళ్ళీ నీకు అధికారం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతుంది అది కాదు కదా తంతు, ఎక్కడా సమర్థించుకునే అవకాశం లేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కమిషను, టిడ్కో ఇళ్లలో కమిషను, అమరావతి భూముల వ్యవహారంలో కమిషను, దాని చుట్టూ ఇన్సైడర్ ట్రేడింగ్లో మొత్తం అడ్డగోలు భూభాగవతం, ఇసుకలో దోపిడీ, నీరు చెట్టు స్కీముల్లో దోపిడీ, ఇట్లా ఎన్ని దోపిడీలు, 1-2 ఇన్ని రకాల దోపిడీలు చేసి తిరిగి మళ్ళీ రాజకీయం కోసం నేను వస్తాను అని చెప్తుంటే అసలు ఏమనుకోవాలి అనేది ఇక్కడ ఉద్దేశం. కాబట్టి ఏ విధంగా చూసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి హక్కు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ప్రజలను అన్ని రకాలుగా వర్గాలుగా కులాలుగా ప్రాంతాలుగా చీల్చేసినటువంటి వ్యక్తి, రాజకీయాన్ని కారు చౌకగా దిగజార్చిన వ్యక్తి, అంటే వ్యక్తిగత దూషణలు, అసహ్యకరమైన జుగుప్సాకరమైనటువంటి మాటలు, ఇలాంటి వాటితో ఒకవైపు, మరొక వైపు ఏంటంటే దాడులు, పక్కా దాడులు, పోలీసుల మీద కూడా దాడులు చేసి పైగా ఎదురు మళ్ళీ దబాయింపులు. అందుకని చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర ఇవాళ యావత్తు ఇంగ్లీషు జాతీయ పత్రికలు ఎప్పుడైతే ఈ ఐటీ కుంభకోణం ప్రచురించినాయో ఇది జాతీయ స్థాయిలో ఇతను ఒక పెద్ద స్కామర్ కింద మళ్ళీ తాజాగా మళ్ళీ బహిర్గతమైనటువంటి సంగతి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పగటి కళలు కనడం మానుకుంటే మంచిది.